రాష్ట్రంలో త్వరలో జరగబోయే ఎమ్మెల్యే కోటాలోని 6 ఎమ్మెల్సీ స్థానాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించారు. అలాగే టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని నిలబెట్టడం లేదని పేర్కొన్నారు. మార్చి 29తో 4 ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనుంది. పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజీనామాతో ఏర్పడిన స్థానంతో పాటు చల్ల రామకృష్ణారెడ్డి మృతితో ఏర్పడిన స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. కాళీకానున తిప్పేస్వామి, సంధ్యారాణి, వీరవెంకట చౌదరి, షేక్ అహ్మద్ ఇక్బాల్ స్థానాలకు మొత్తం 6 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. అనంతపురం నేత ఇక్బాల్ కు ఎమ్మెల్సీగా రెండవసారి అవకాశం లభించింది. అలాగే చిత్తూరు జిల్లా నుంచి తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మరణించడంతో ఆయన కొడుకు బల్లి కళ్యాణ్ చక్రవర్తికి మండలిలో ఛాన్స్ ఇచ్చింది. కర్నూలు జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ చల్ల రామకృష్ణారెడ్డి మరణంతో ఆయన కుమారుడు చల్ల భగీరెడ్డికి అవకాశం కల్పించింది. ఇక విజయవాడ నుంచి కార్పొరేటర్ మహమ్మద్ కరీమున్నీసాకు పార్టీ ఛాన్స్ ఇచ్చింది. గతంలో కరీమున్నీసా విజయవాడ సెంట్రల్ 56వ కార్పొరేటర్ గా పనిచేశారు. అదేవిధంగా శ్రీకాకుళం జిల్లా నుంచి దువ్వాడ శ్రీనివాస్ కు సీనియర్ నేత సి రామచంద్రయ్యకు అవకాశం కల్పించింది. అందులో మీకు తెలిసిందే, ఇటీవల మరణించిన చల్ల రామకృష్ణారెడ్డి గారి శాసనమండలి సభ్యులు చల్ల రామకృష్ణారెడ్డి గారి మరణం వల్ల ఏర్పడిన ఖాళీలో ఆ కుటుంబం నుంచే ఆయన కుమారుడు చల్ల భగీరథ్ రెడ్డి గారిని ఖరారు చేశారు. అలాగే అంతకుముందు మరణించిన పార్లమెంటు సభ్యులు బల్లి దుర్గాప్రసాద్ గారి కుమారుడు బల్లి కళ్యాణ చక్రవర్తి గారిని ఇంకో ఖాళీకి గాను మా పార్టీ తరఫున అధ్యక్షుడు ఖరారు చేశారు. ఇవి కాక మిగిలిన స్థానాలకు సీనియర్ నాయకులు మాజీ మంత్రి, మాజీ పార్లమెంట్ సభ్యుడు సి రామచంద్రయ్య గారిని ఒక ఖాళీకి, అలాగే ఇప్పుడు రిటైర్ అవుతున్న మహమ్మద్ ఇక్బాల్ గారిని ఇంకొక ఖాళీకి ఖరారు చేశారు. మిగిలిన రెండిట్లో శ్రీకాకుళం జిల్లా టెక్కలి పార్టీ ఇన్ఛార్జి, గత ఎన్నికల్లో పార్లమెంటు కూడా పోటీ చేసిన దువ్వాడ శ్రీనివాస్ గారిని ఒక ఖాళీకి, అలాగే విజయవాడలో మైనారిటీ వర్గం నుంచి కార్పొరేటర్గా పనిచేసిన కరీమున్నీసా గారిని ఇంకొక ఖాళీకి ఖరారు చేశారు. దీంతో ఈ 6 స్థానాలకు 6 అభ్యర్థులను ముఖ్యమంత్రి గారు ఫైనలైజ్ చేశారు.